హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన దగ్గరలో ఉన్న బిజ్లీ మహాదేవుని టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్ యొక్క స్పెషల్ ఏంటంటే ఈ టెంపుల్ ఒక మౌంటైన్ పైన అయితే ఉంటుంది. మనం ఇక్కడికి అయితే రెండు విధాలు అయితే వెళ్ళచ్చు. ఒకటి ట్రెక్కింగ్ చేసి వెళ్ళచ్చు, ఇంకోటి బై వెహికల్ వెళ్ళచ్చు అనమాట. మేమైతే వెహికల్లో వెళ్తున్నాం. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 6 అయితే అవుతుంది. మనం వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకొని ఇంకైతే మనం స్టార్ట్ అవుతాం అనమాట. మన నైట్ కూడా అక్కడే క్యాంపింగ్ చేస్తాం. క్యాంపింగ్ చేసి మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్తాం. అక్కడ మార్నింగ్ సన్ రైజ్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుందంట. మనం వెళ్ళి 10 మినిట్స్ అయితే తీద్దాం. ఓకే, మనైతే ఇంక స్టార్ట్ అవుతాం. ఇంకా మనం లగేజ్ కూడా ప్యాక్ చేయలేదు. లగేజ్ ప్యాక్ చేసి స్టార్ట్ అయిపోతాం. ఇప్పటికి బాగా లేట్ అయిపోయింది. అలాగే మన ఛానల్కి కొత్తగా ఉన్నట్టు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇన్స్టాలో ఫాలో అవుతున్నాం అంటే ద వైల్డ్ క్యామ్ అయితే చేసి ఫాలో అవ్వండి. మన వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్. మేము మన రూమ్ దగ్గర స్టార్ట్ అయ్యేపటికి 6:30 6:40 అయితే అయిపోయింది. తొందరగా అయితే ప్యాక్ చేసేసాం. నేను అక్కడ వీడియో ఏం తెలియదంటే అప్పటికే బాగా లేట్ అయిపోయింది అనమాట. మాకైతే ఈ రూట్ ఎలా ఉంటుందో తెలియదు. చూసారు ఎలా ఉన్నది రూటు. యాక్చువల్గా మైక్ పెట్టి మనమైతే రికార్డ్ చేస్తాం వాయిస్, కానీ అదేమిందంటే మైక్ అడాప్టర్ అయితే ఊడిపోయింది. అందువల్ల వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు. డైరెక్ట్ ఫోన్ వాయిస్ అయితే రికార్డ్ అయింది. అందుకని నేను మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అయితే ఇస్తున్నా. ఈ రోడ్డు మనకి కుల్లు వరకు వచ్చి కుల్లు నుంచి ఇంకా పైకి అయితే వెళ్ళాలన్నమాట. సపరేట్ రూట్ అయితే ఉంటుంది. మేము ఇంత అడ్వెంచర్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చూస్తున్నారు ఎలా ఉందో, మొత్తం మౌంటైన్ అనమాట, ఘాట్ రోడ్డు. ఇంకా పొద్దున్నైతే చూడాలి ఎలా ఉంటుందో. నైట్ మాత్రం పక్కన లో అయితే ఉంది, ఫుల్గా ఫుల్ డేంజర్ ఉంది గైస్. ఫుల్ డేంజర్ అంటే అసలు మాటలో చెప్పలేకున్నా ఇంత డేంజర్ రోడ్డు అసలు. రోడ్స్ అయితే చాలా ప్రమాదంగా ఉన్నాయి. అలాగే మాకు రూట్ కూడా తెలియదు. నాతో పాటు ఒక ఇద్దరు అయితే వచ్చారు, వాళ్ళకి కూడా తెలియదు రూటు. మేమందరం కొత్త ఈ రూట్కి. ఇంకైతే బైక్ ఒక సైడ్ అయితే ఆపి ఇంకా చూసామన్నమాట. కింద చూస్తున్నారుగా లైటింగ్స్ అన్నీ ఉన్నాయి. అవి అయితే కుల్లు సిటీ అనమాట. ఎంత కింద ఉన్నా చూడండి అసలు. ఇంకెక్కడే చిన్న వాటర్ ఫ్లో అవుతా ఉంటే ఇంకెక్కడైతే ఫ్రెష్ వాటర్ అయితే పట్టుకున్నాం. ఇవి ఐస్ అయితే మెల్ట్ అయ్యి వస్తున్నాయి పైనుంచి. కొండల మీద బర్ఫ్ ఉంటుందిగా, ఆ బర్ఫ్ మెల్ట్ అయ్యి వస్తుంది. కానీ అసలు చాలా డేంజర్గా ఉంది గైస్ రోడ్డు మాత్రం. మేము దారి కూడా తప్పైనా అనిపిస్తాం ఒక్కోసారి. అంటే మాకు తెలియదు కదా, గూగుల్ మ్యాప్లో చూస్తే మాత్రం మేము ఒక చోట ఉన్నాం. బిజ్లీ మహాదేవ్ టెంపుల్ అయితే ఎక్కడో ఉంది. మనకి రూట్లో అయితే ఒక అతను చెప్పాడు అనమాట, ఒక 17 కిలోమీటర్స్ ఉంది వెళ్ళమని చెప్పి. మేము ఇప్పటికి 2 అవర్స్ అయిపోయింది వచ్చుతూనే ఉన్నాం. ఫైనల్గా అయితే మనకి ఒక చోట్ల అయితే బోర్డు అయితే కనిపించింది బిజ్లీ మహాదేవ్ అని చెప్పి. అప్పుడైతే మాకు ఊపిరి అయితే తీసుకున్నాం వచ్చేసామని చెప్పి. చాలా భయం వేసింది గైస్. రోడ్స్ మాత్రం మీకు పొద్దున్నే చూపిస్తాను ఎలా ఉంటుందో. మళ్ళీ మేము రిటర్న్ వెళ్తాము అప్పుడు మాత్రం. చాలా డేంజర్గా ఉన్నాయి అసలు. ఇప్పుడు టెంపుల్ కాడికి వెళ్ళేసి ఇంక అక్కడ టెంట్ వేసి నైట్ మనమైతే పార్సల్ వచ్చున్నాం ఫుడ్ తినేసి మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్దాం. ఇక్కడైతే కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి, మీకు చూపిస్తానండి మార్నింగ్. మనం ఫైనల్గా అయితే లొకేషన్కి వచ్చేసాం. మాకు మారం దగ్గర నుంచి రావడానికి 3 అవర్స్ అయితే పట్టింది. టెంపుల్ అయితే పైన ఉందన్నమాట. రేపు మార్నింగ్ అయితే వెళ్ళాలి. ఇప్పుడు క్యాంప్ టెంట్ వేసి ఫుడ్ అయితే చేసుకుందాం. ఓకే, మేమైతే ఫుడ్ పార్సల్ తీసుకోవచ్చు అనమాట. తిందాం, ఇంకా లేట్ అయిపోయింది బాగా ఇప్పటికే. ఇక్కడ మనతో పాటు ఉన్న మిగతా ఇద్దరు ఎవరంటే బ్లాక్ స్వెటర్ వేసుకున్నాక అతను వచ్చి మనాలిలో మన హోమ్ స్టే ఉంది కదా దాని ఓనర్ అనమాట. ఇంకో అతను వచ్చి అతని ఫ్రెండు. మేము ముగ్గురు అయితే వచ్చాము. యాక్చువల్గా నా టెంట్ అయితే తీసుకువచ్చాను, అదైతే వేయలేదు. ఇది 3% టెంట్, దీంట్లో సరిపోతుంది అని చెప్పారు. అందుకని చెప్పి ఇదే వేసామన్నమాట. మా టెంట్ అయితే వేయలేదు. టెంట్ కూడా మనం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం తెచ్చుకున్న భోజనం అయితే తిందాం. బాగా లేట్ అయిపోయింది, బాగా ఆకలిస్తుంది. ఎందుకంటే 3 అవర్స్ కంటిన్యూగా అయితే రైడ్ చేసాం ఆఫ్ రోడ్లో. అస్సలు బాగాలేదు రోడ్ అయితే. ఇంకా నైట్ క్యాంప్ ఫైర్ వేద్దామని చెప్పి కట్ల కోసం అయితే వెతికాం. పెద్దవి అయితే ఏం దొరకలేదు. నువ్వు వీటితో అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా మనం తెచ్చుకుందాం ఫుడ్. ఆ ఫుడ్ అయితే కర్రీస్ అన్ని చల్లగా అయిపోయి ఉంటాయి. అందుకని చెప్పి వెయిట్ చేద్దామని గ్యాస్ స్టవ్ అయితే తీసాం అనమాట. ఇది నాదే గ్యాస్ స్టవ్. మనకి గ్యాస్ స్టవ్ వచ్చి అరౌండ్ 700 అయితే పడింది. ఇంకా సిలిండర్ ఉందిగా, అదైతే 250 రూపీస్. ఇంకా మ్యాచ్ పాస్ ఎక్కువ ఉందని చెప్పి మనం దాంతోనే వెలిగించామన్నమాట. ఇది ఆల్మోస్ట్ మనకి 1 వీక్ అయితే వస్తుంది కంటిన్యూగా సింగిల్ పర్సన్ యూజ్ చేస్తే. ఇంకా కర్రీస్ అన్నీ చిందర పొందరగా పోయాయి. వాటిని అయితే వెయిట్ చేసామన్నమాట మంచిగా. క్యాంప్ ఫైర్ అయితే
బాగా మండుతుంది. ఎందుకంటే ఇక్కడ దేవదా చెట్లు అయితే ఉంటాయిగా వాటి ఫ్లవర్స్ ఉంటాయన్నమాట, అవి అయితే చాలా ఎక్కువ మండుతాయి, అవి అయితే తీసుకువచ్చాం. ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. దాల్ కడి, మేము నైట్ ఫుడ్ వచ్చి రైసు కడి అని ఒక ఐటమ్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో. కడి ఇంకా దాల్ అయితే తీసుకువచ్చాం, అది కూడా కర్రీ లాగానే ఉంటుంది, టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. నేనైతే ఓన్లీ దాల్ మాత్రమే వేసుకున్నా, ఇదే బాగుంటుంది అనమాట చాలా ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో అన్నిటికన్నా బెస్ట్ దాలే. అలాగే మేము తెచ్చిన సమోసా చల్లగా అయితే అయిపోయినాయి, ఇంక వాటిని అయితే వెయిట్ చేస్తున్నా. ఇంక ఇక్కడ కర్రీస్ అయితే కొంచెం సప్పగా ఉంటాయి, అందువల్ల లేస్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను ముందుగానే జాగ్రత్తగా. ఇంకా లేస్ అయితే కొంచెం మిక్స్ చేసి రైస్లో తింటే కొంచెం టేస్ట్ అయితే మారుతుంది అనమాట, కొంచెం స్పైసీగా. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 11 అయితే అయిపోయింది, టెంపరేచర్ కూడా చాలా తక్కువ అయితే ఉంది, బాగా చలి పెడుతుంది. కానీ మనకి క్యాంప్ ఫైర్ అయితే ఉందిగా, దానివల్ల అంతగా చలి అయితే లేదు మా దగ్గర. ఇంకా నైటు ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ మేమైతే మాట్లాడుకుంటూ ఫుడ్ అయితే తిన్నాం అనమాట. ఈ ఫీలింగ్ అయితే చాలా బాగుంది అసలు. మేమైతే వచ్చేటప్పుడు ఒక డిస్పోజల్ కవర్ అయితే తీసుకొచ్చాం, అదేంటంటే మేము తెచ్చిన వేస్ట్ అంతా అందులో అయితే వేస్తాం అనమాట, మార్నింగ్ డస్ట్బిన్ వేయడానికి వీలుగా ఉంటుందని తీసుకొచ్చాము. ఇప్పుడు మేము చూస్తున్నారుగా ఇవి వచ్చి దేవదారు చెట్లకు వచ్చే పూలు అనమాట, వీటి లోపల కొంచెం ఆయిల్ లాగా ఉంటుంది, అందువల్ల మనకి ఇవి ఎక్కువగా మండుతాయి, చాలా తొందరగా మండుతాయి, అలాగే చాలా ఫాస్ట్గా అయిపోతాయి. మేమైతే టోటల్ 3 times అయితే వెళ్ళాము, వెళ్ళి బైక్ డిక్కీలో ఇంకా ఒక కవర్లో మొత్తం అయితే వేసుకొచ్చాం. ఒక 1 hour అయితే కంటిన్యూగా మండిస్తూనే ఉన్నాం. మాకు ఇక్కడికి రావడానికి ఒక 3 hours ఇష్టపట్టింది, కానీ నైట్ మాత్రం ఈ రోడ్స్లో జర్నీ చేయడం అయితే అస్సలు సేఫ్ కాదు, చాలా డేంజరు. మీకైతే ఇంక ఇక్కడ ఎలా రావాలో వేరే రూట్స్ అయితే కనుక్కొని మీకు మార్నింగ్ అయితే చెప్తాను. ఓకే గాయ్స్, సింగిల్ పడుకుందాం. ఇప్పటికే టైం అయితే 12:30 అయితే అయిపోయింది, ఇంక మార్నింగ్ అయితే నిద్ర లేచి మ్యాక్సిమం సన్ రైజ్ని ఒక వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఇంక అలాగే మార్నింగ్ వెళ్ళేసి దర్శనం చేసుకొని ఇంకైతే రిటర్న్ అయిపోతాం మళ్ళీ మనాలికి. ఇక్కడ నుంచి లొకేషన్ అయితే అసలు ఎక్సలెంట్గా అయితే ఉంటుంది, మనం ఇప్పుడు మౌంటైన్ పైన అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడు నైట్ అయితే మనకు కనిపించట్లేదు, మార్నింగ్ ఫుల్ వ్యూ అయితే ఉంటుంది, మీకు చూపిస్తాను, అసలు మిస్ అవుతుంది. వీడియో అయితే చాలా బాగుంటుంది. మన టెంట్ సెటప్ మొత్తం అయితే రెడీ అయిపోయింది, ఇంకెళ్ళి పడుకోవడం మేము ముగ్గురం అయితే ఉన్నాం. ఇది 3% టెంట్, బైక్స్ అన్నీ పెట్టేసాం, మంట కూడా ఆరిపోయింది ఆల్మోస్ట్, ఇంకా అందరూ పడుకునేసారు. మార్నింగ్ అయితే అక్కడికి వెళ్తాం ఇటు పైన. గుడ్ నైట్. 5:30 బాయ్, గుడ్ నైట్ గాయ్స్. టైం మార్నింగ్ 6 అయితే అయింది, ఇప్పుడు సన్ రైజ్ అవుతుంది, టైం ల్యాప్స్ ఇద్దామని పైకి అయితే వెళ్తున్నాం. పైకి అక్కడి నుంచి అయితే మంచిగా వస్తుంది టైం ల్యాప్స్. టెంపుల్ అయితే ఇంకా పైకి వెళ్ళాలి, అక్కడి నుంచి పైకి వెళ్ళే కొద్ది వస్తూనే ఉంది. పాము ఇక్కడ చూసారు గాయ్స్, మొత్తం మౌంటైన్స్ అయితే ఉన్నాయి.
ఇక్కడ మనకి చుట్టూరు మొత్తం మౌంటైన్స్ అయితే ఉన్నాయి పైన టాప్ లో అయితే స్నో ఉందన్నమాట ఈ సూర్య కిరణాలపల్లి అవి అయితే చాలా రెడ్ గా మెరుస్తున్నాయి ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు కంప్లీట్ గా ఇక్కడ చూస్తున్నారుగా ఈ మౌంటైన్ పేరు వచ్చి పార్వతి వ్యాలీ అన్నమాట మీకైతే చూపిస్తాం కంప్లీట్ గా మార్నింగ్ అయితే ఇంక వెళ్ళి టైం లో సెట్ చేద్దాం టైం అయితే మార్నింగ్ 7:30 అయితే అవుతుంది సన్ రైజ్ అయిపోయింది ఒకసారి టైం లాప్స్ ఎలా ఉందో టైం లాప్స్ మాత్రం అసలు అద్భుతంగా వచ్చాయి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచిగా వస్తాయని అంటే త్రిశూలంలో నుంచి వచ్చింది అన్నమాట సన్ రైజ్ అసలు ఆసమ్ అయితే వచ్చినాయి అసలు ఈ వ్యూ అయితే గాయ్స్ మనకి 360 డిగ్రీస్లో మొత్తం మౌంటైన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసారా మొత్తం పైన స్నో ఉంది అసలు ఆసమ్ ఉంది ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు తెలుగులో ఫస్ట్ టైం ఇదే బిజ్లీ మహాదేవ్ టెంపుల్ పేరు వచ్చి మీకు చెప్పలే కదా ఇక్కడ పైన టెంపుల్ అయితే ఉంటుంది ఇప్పుడు మనమైతే వెళ్దాం టెంపుల్కి నెక్స్ట్ నైట్ అంతా బాగా చలిపెట్టింది లైట్గా అయితే బర్ఫ్ లాగా పడింది కానీ ఎక్స్పీరియన్స్ అయితే ఆసమ్ ఉంది గైస్ ఆసమ్ అంటే చెప్పలేము మాట అంతా బాగుందనమాట ఈ వ్యూ వస్తే నేను లైఫ్లో అయితే ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా 360 డిగ్రీస్లో మౌంటైన్స్ మీద అవి కూడా స్నోతో కాశ్మీర్లో చూసాం కానీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అసలు అలా ఉంది నైట్ అయితే మనం ఎక్కడైనా ఇద్దరు పోయాం మన స్కూటీ ఇది నైట్ అయితే మీకు చూపించలేగా ఈ స్కూటీ ఇది 3% రెంట్ నేను నా టెంట్గా తీసుకువచ్చాను 2% రెంట్ కానీ దీనిలో సరిపోయారు అందుకని వేయలేదు ఇది మన బైక్ నైట్ అయితే మనం కాపాడింది దీంట్లో ఇద్దరం వచ్చాం దాంట్లో ఒకరే వచ్చారు రోడ్డు అయితే అస్సలు బాగాలేదు చూసారుగా బండి కండిషన్ ఎలా అయిపోయిందో కింద చూసారా ఎలా ఉందో మొత్తం మట్టి అయిపోయింది మట్టి మొత్తం ఆఫ్ రోడ్ ఉన్నింది చూసారా గైస్ ఎలా ఉందో మొత్తం మౌంటైన్స్ అయితే ఉన్నాయి మౌంటైన్స్ ఇక్కడ అయితే స్నో అయితే ఉంది మౌంటైన్స్ మీద చలి కూడా బాగానే ఉంది ఎక్కువ అయితే లేదు అసలు వ్యూ అయితే మనకి మౌంటైన్ పై నుంచి నెక్స్ట్ లెవెల్ ఉంది అందుకే అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ని ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి అప్పుడే మనకి మజా అయితే వస్తుంది ఈ ప్లేస్ని మన తెలుగులో అయితే ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు మనే ఫస్ట్ టైం చేస్తున్నాం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాక అది కూడా మనం లోకల్గా వాళ్ళని కనుక్కుంటే బెస్ట్ ప్లేస్ ఏమన్నా ఉంది అని అడిగితే చెప్పారనమాట బిజ్లీ మహాదేవ్ ఉంది వెళ్ళమని చెప్పి కానీ వచ్చే రూట్ మాత్రం 3 అవర్స్ పట్టింది మాకు 3 అవర్స్ అంటే మొత్తం ఫారెస్ట్లో అయితే వచ్చాము ఈ ఫారెస్ట్ ఉందిగా ఫారెస్ట్లో అయితే వచ్చాము చాలా భయం వేసింది అసలు రోడ్డు అయితే అస్సలు బాగాలేదు అసలు భలే ఉంది ఎక్స్పీరియన్స్ మాత్రం అసలు ఆసమ్ ఉంది గైస్ మనాలికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి ఎవరు రారు మామూలుగా అయితే 100 మందిలో జస్ట్ ఒక్కరు కూడా ఇక్కడికి రారు ఎందుకంటే ఇది అంత అడ్వెంచర్గా ఉంటుంది పైగా చాలా బాగుంటుంది కానీ రారన్నమాట చాలా అడ్వెంచర్ చేయాలి ఇక్కడికి రావాలంటే చాలా కష్టం ఇక్కడికి 2 ధరలు అయితే రావచ్చు మీకు చెప్తాను ఎలా అనేది ముందు వీడియోలో ఈ వీడియో ఇంతతో అయితే క్లోజ్ చేస్తున్నాను ఇంకా బిజ్లీ మహాదేవ్ టెంపుల్ అయితే నేను సపరేట్ అయితే వీడియో అయితే పెడతాను ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది అలాగే ఈ టెంపుల్ యొక్క హిస్టరీ కూడా కొంచెం స్పెషల్గా ఉంటుంది అనమాట మొత్తం ఒకే వీడియోలు పెట్టేస్తే మజా ఉంటుంది అందుకని చెప్పి సపరేట్ వీడియో అయితే చేశాను టెంపుల్ కోసం అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో మన ఈ వీడియోకి లైక్ చేయండి మీకైతే నెక్స్ట్ వీడియో ఎలా ఉంటుందో ఒక చిన్న క్లిప్ పెడతాను చూడండి.